హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి ప్రభుత్వ హాస్పిటల్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు బాలికలకు మహిళలకు పురుషులకు వేరువేరు విభాగాలలో పైకేరన్ నిర్వహించారు. సుమారు 100 మంది మహిళలు బాలికలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల వెంకన్న అధ్యక్షత వహించి గెలుపొందిన వారికి నగదు బహుమతిని మెమంటోను మెడల్స్ను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. మార్కెట్ చైర్మన్ రజని తిరుపతిరెడ్డి గారికి, సోదరి మనలు కౌంటర్లందరికీ, అలాగే ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి కారణమైన సోదరులందరికీ, ముఖ్యంగా ఈ రోజు మన ఇంత ఉత్సాహంగా ఉరికినామంటే దానికి ప్రోత్సాహం ఇచ్చిన భాగ్యరెడ్డి గారికి, ఎందుకంటే ప్రైజ్ మనీ ఉంటేనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, గెలవడం ఓడడం మన చేతుల్లో ఉండదు, ప్రయత్నించడం మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మహిళలకు, రావాలని రాకున్నా ఇంట్లో ఉన్న మహిళలకు కూడా, అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆకాశంలో సగం, అవనిలో సగం, సీతంలో సగం మీ మహిళలు. మహిళలు లేకపోతే సృష్టి లేదు, ఏది లేదు, మా చింత లేదు. మీరు మేము ఇక్కడ లేదు కదా సార్, మీరు ఎక్కడ లేదు, ఇక్కడ లేదా ఇంటికా కూడా లేదా లేదు. కార్యక్రమానికి పైకేరన్ ఉమెన్స్ డే సందర్భంగా పైకేరన్ కు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జెడ్పీ వైస్ చైర్మన్ దయారెడ్డి రాణ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్క గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ అనితక్క గారికి, రమేష్ గారికి, గౌరవ ఎస్ఐ గారికి, గౌరవ కౌన్సిలర్లకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా సోదరి మనులందరికీ, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన అన్నదమ్ములందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా కంగ్రాట్స్ చూడండి. అందరూ మా యాక్చువల్ ఉష్ణబాద్ వచ్చిన కొత్తలో నేను, అంటే మామూలుగా టౌన్లలో వాకింగ్ జస్ట్ జాగ్ చేసుకునే గొప్ప అనుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత రన్నింగ్ అనేది ఎంత పబ్లిక్లో ఎంత ఇన్స్పైర్ అయిందనేది దాకా రాగానే ఒక మంచి మాట ప్రోగ్రామ్ చేసి మేము కూడా మంచి ఇన్స్పైర్ అయినాము. చాలా మంది యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న అవేర్నెస్ అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ రవి సార్ ఒక మీకు ఒక వైరస్ ఇన్ఫెక్ట్ చేసి వెళ్ళిపోయాడు, అది ఒక గుడ్ వైరస్ అనుకోవాలి. అనుకోకుండానే మనకు అదొక హైబ్రిడ్ అయిపోయింది. సో ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్న రవి సార్ ఈ విషయాలు మాత్రం, అది ఎవరు కూడా మర్చిపోలేని విషయం. సిఐ గారు జ్ఞానశక్తి కుప్పకూడడం, కూర్చుని చనిపోవడం అనేది ఈ మధ్య ఎక్కువ అవుతుంది. అంటే మన లోపల ఉన్న దాని ఏమంటారు ఇమ్యూన్ పవర్ కానీ అంతా తగ్గిపోతుంది. సో ఈ టైంలో మనకి నడక అలవాటు కావడం అనేది గొప్ప విషయం. అది ఇప్పుడు మన ఉష్ణమ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రన్నింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల వెంకన్న గారు, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా ఇప్పుడే వచ్చినటువంటి డైరెక్టర్ సిఐ కిరణ్ గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ ఆకుల వైద్య గారు, వైస్ చైర్మన్ అనితక్క గారు, ఈ ఉస్మానాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఉత్సవం పండితం ప్రజాప్రతిని ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన పైకేరన్ పోటీలో పాల్గొని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఇంటికి వచ్చేసిన మహిళలందరికీ ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ఇలాంటి మహిళా దినోత్సవాల్లో పైకేరన్స్ ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉస్మానాబాద్ రన్నర్స్ అసోసియేషన్కి ప్రత్యేకంగా